అప్పుడు సివిల్ సర్వెంట్స్కి ఇప్పటి సివిల్ సర్వెంట్స్కి మధ్య ఉన్న తేడా ఏం కనిపిస్తుంది మీకు? మారుతూ ఉంటుందండి, మారుతూ ఉంటుంది. బట్ అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది. కానీ గ్రాఫ్ ఇలా ఇలా ఫ్లక్చుయేట్ అవుతున్నా కూడా ఒకసారి మంచి వాళ్ళు ఉంటారు, ఒకసారి బ్యాడ్ ఉంటారు. కానీ ట్రెండ్ చూస్తే అక్కడి నుంచి దిగజారిపోయింది కంప్లీట్గా. నా టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ సివిల్ సర్వెంట్స్, ఇప్పుడు ఎందుకంటే సివిల్ సర్వెంట్స్కి రెండు సివిల్ సర్వెంట్కి బాస్ ఎవరండి? పొలిటీషియన్. పర్లేదు, బాధ ఏం లేదు. మంచి సివిల్ పొలిటీషియన్ ఉంటే, తెలివి గల పొలిటీషియన్ ఉంటే దాని అంత బ్రహ్మాండమైంది ఏమీ లేదు, చక్కగా పనిచేయచ్చు. తో వాడు ఏమీ చదువు అక్కర్లేదు. నేను చెప్పాను కదా, మనసు మంచి మనసు ఉంటే చాలు. వాడి నియత్ అంటారు హిందీలో, అంటే నీతిపరుడైతే చాలు, తెలివి ఉండక్కర్లేదు, బ్రహ్మాండమైన తెలివి. ఆ బ్రహ్మాండమైన తెలివి సజెస్ట్ చేయడానికి మేము ఉన్నాం అక్కడ. అందుకని మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే ఆ రోజుల్లో, నేను చదువుతున్న రోజుల్లో 61లో ఒక 80% వర్, ఈవెన్ మోర్ దాన్ 80%, 90% వర్ వెరీ ఆనెస్ట్ పీపుల్, వెరీ ఆనెస్ట్ పీపుల్. అయితే ఆనెస్ట్ టు ఎ ఫాల్ట్ ఏమయ్యేదంటే, కారు ఆఫీస్ కారు షాపింగ్ తీసుకెళ్ళడానికి వీల్లేదు, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వీల్లేదు, తర్వాత సినిమాకి వెళ్ళడానికి వీల్లేదు. ఇలాగా తర్వాత ఎవడన్నా గిఫ్ట్ ఏదైనా మిఠాయి బాక్స్ పంపిస్తే తీసుకోవడానికి వీల్లేదు, అది తిరిగి పంపించేయటం. ఇంత స్ట్రిక్ట్గా ఉండేది ఆ రోజుల్లో, చాలా ఇదిగాను. తర్వాత మంత్రులు ఏమన్నా చెప్తే ఆ రోజుల్లో అది మంత్రి చెప్పింది ఇతనెవరు నాకు చెప్పడానికి అన్న ఒక రాంగ్, అలా పని చేయకూడదు. అందువల్ల కొంచెం డెలిబరేట్గానే, ఇట్స్ నాట్ కోఆర్డినేషన్, ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ కన్ఫ్రంటేషన్, వ్యతిరేకత. మంత్రి గారు ఏదైనా చెప్తే అది మంచి వచ్చాడు ఆలోచించకుండా, ఏ మంత్రి గారు చెప్పారు నేను చేయనన్న వాళ్ళు ఒక 10% to 15% ఉండేవాడు. ప్రాబ్లం అంటే ఆ రోజుల్లో కన్ఫ్రంటేషన్, పొలిటికల్ బాస్కిను సివిల్ సర్వెంట్కి ఉన్న రిలేషన్స్లో ఆ రోజుల్లో ప్రాబ్లం అనుకున్నది కన్ఫ్రంటేషన్. ఈ రోజుల్లో ప్రాబ్లం కొల్లూజన్. కొల్లూజన్ అంటే కలిసిపోయి ఏమంటారు దాన్ని, కుమ్మక్కై, కుమ్మక్కైపోయి చేయటం అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఈజియెస్ట్ వే ఈజ్ పొలిటీషియన్ ఏది చెప్తే దానికి ఎస్ అంటాం. సో దేర్ ఇస్ నో, మీకు ట్రాన్స్ఫర్ లేదు, మీకు ఏ ప్రమోషన్ కావాలంటే ఆ ప్రమోషన్ వస్తుంది, ఫారెన్ పోస్టింగ్ కావాలంటే వస్తుంది. దేశం ప్రజలు ఎలా పోతే మనకేమి? సో ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే 60% to 70% ఈజ్ ఆఫ్ దట్ టైప్. కొంతమంది విల్లింగ్గా వెళ్ళి వాళ్ళతో ఇదైపోయి కుమ్మక్కై చేయటం, కొంతమంది ఇంకా ఏం చేయలేక ఇంతమంది వాళ్ళతో చేస్తుండే నేను చేస్తుంది వచ్చేదేమిటి రాందేమిటి అని చెప్పేసి ఏదో కళ్ళు మూసుకుని వచ్చిన ఫైల్ మీద సంతకం పెట్టడం, నో కంట్రోల్ ఆన్ ది లోవర్ ఫెలోస్. వీడేంటంటే ఇంకోటి ఆఫీసరు ఒకటి పొలిటీషియన్ చెప్పి బాస్ వాడిని కన్విన్స్ చేయాలా చేయాలా పనులు, అది అది ఈజీయర్ మెథడ్ పట్టుకున్నారు వీళ్ళు. రెండోది కింద వాళ్ళు, కింద వాళ్ళు ఏదైనా నోట్ పుట్అప్ చేస్తే దాన్ని, ఈ నోట్ తప్పు దీంతో ఒప్పుకోను నేను అని రాసే ధైర్యం చాలామందికి లేదు. అందువల్ల కిందవాడు ఆ క్లర్క్ ఏ నోటు పెడితే ఆ నోటు మీదే ఎస్ 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 అని సంతకం పెట్టే టైప్స్. అందుకని కింద నుంచి వీళ్ళ ప్రెషరు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ కరప్ట్ కాదు కానీ కింద ఉన్న లెవెల్స్ చాలా కరప్ట్ అవటం వల్ల వాడు ఏదైనా కరప్ట్ అని తెలిసినా కూడా నోటు వీళ్ళు సంతకం పెట్టేస్తుంది. పైన వాళ్ళు చాలామంది కరప్ట్ అని తెలిసినా ఇంకా నేనే. సో పై వాళ్ళకి దాసోహం, కింద వాళ్ళకి దాసోహం అయిపోయి ఏమి పరిస్థితి అంటే చేయగలరు దలుచుకుంటే, బికాజ్ ఆల్ ది పవర్ ఈజ్ విత్ యూ. చేయలేనితనం కాదు, అసమర్థత అంతే, చేయకపోకుండా అది ఈజీ లైన్ తీసుకోవటం అనమాట.
ఆ టైప్ ఎక్కువయ్యారు. నిన్న ఎవరో చెప్తున్నారు నాకు అనిపించింది, కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు ఐఏఎస్లో ఎందుకు జాయిన్ అవుతున్నారు అయ్యా, ఐపీఎస్లో ఎందుకు జాయిన్ అవుతున్నారు అయ్యా అంటే మంచి డబ్బు వస్తుంది, కష్టపడక్కర్లేదు. సో ఫెసిలిటీస్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉన్నాయి, సాలరీస్ కూడా బాగా పెరిగాయి. నేను చెప్పాను కదా మీరు 300 రూపాయలు, నేను చెప్తే నమ్మట్లేదు మీరు. యూస్ టు మై ఫస్ట్ కార్ ఐ బాట్, మై ఫస్ట్ టీవీ ఐ బ్రాట్ ఇన్ 1982. 82లో ఏషియన్ గేమ్స్ అని జరిగినాయి, కలర్ టీవీ వచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అంతవరకు నాకు టీవీ లేదు 82లో. 82 అంటే 21 ఇయర్స్ సర్వీస్ అయిన తర్వాత నేను కలర్ టీవీ కొన్నాను, టీవీ కొన్నాను. సో 20 సంవత్సరాలు పట్టింది, 21 సంవత్సరం. ఇప్పుడు ఏమవుతుందంటే 4-5 ఏళ్ళ అవ్వగానే మంచి ఇల్లు ఒకటి ఉండాలా, ఫస్ట్ క్లాస్ ఇల్లు, మంచి కారు ఉండాలా, సో ఆల్ బిజినెస్ మెన్తో ఫ్రెండ్షిప్ ఉండాలా. సో ఈ టెండెన్సీ చాలా పెరిగిపోయింది. చాలా నాకు అన్యాయం ఇది. ఐ మీన్ ప్రజల్లో ఆ చైతన్యం ఎప్పుడు వస్తుందో ఏమిటో, ఈ ఆఫీసర్స్ని నెక్స్ట్ గాడ్ అన్న పద్ధతిలో చూసేంతవరకు ఇది బాగుపడదండి, బాగుపడదు.